మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు వచ్చేసింది. వనం నుంచి వచ్చిన దేవతలు ఇవాల రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. ఇక మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. భక్తులు నిర్విరామంగా వనదేవతల్ని దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి పస్రా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. అమ్మల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం పూజారులు గద్దెల వద్దకొచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవతల వనప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెడతారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైన ఇవాళ వచ్చి దర్శనాలు చేసుకుంటారు. తల్లుల వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాల్ని నిలిపేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతాయి. రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీ టీయర్స్కి వస్తే కంపల్సరీ అమ్మవారి దర్శనం కంపల్సరీ వస్తాం. మేము మొక్కు చెల్లించుకొని వెళ్తాం ఫ్యామిలీతో సహా అందరం. జాతర అమ్మవారి దర్శనం చేయించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఒత్తిడి పైన పర్వాలేదు కానీ అమ్మవారి దర్శనం కలవడం చాలా భాగ్యంగా ఉంది మాకు. ఇక్కడ జాతర వచ్చినప్పుడు ఇక్కడ అనుభూతి చెప్పలేను. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అంతా అమ్మ దయ. అమ్మ దయ లేకపోతే మనం ఏమి చేయలేము. దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే చాలా రద్దీగా ఉంది. ప్రతిసారి వస్తామండి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము అనుకునే అనుకున్నట్టుగా అవుతున్నాం. మాకు మంచిగా దర్శనమైంది, మంచిగా అనిపించింది. మేము వచ్చి 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తాం. మేము అందరం కలిసి వస్తాం. మేడారం జాతర బాగా జరుగుతుంది. కరోనా అప్పుడు రాలేదు కానీ కరోనా తర్వాత నుండి మళ్ళీ వస్తున్నాం. వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారు చాలా సత్యమైన తల్లి అన్నారని సమ్మక్క చారక్కని వచ్చాము. ఇక్కడికి దర్శనం చేసుకున్నాము. బాగానే ఉందండి. బాగానే అయింది. మేము ప్రతిసారి ఒక 40 ఇయర్స్ నుంచి వస్తాం. మా తాతలు ముత్తాతలు ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మేము మొక్కులు పెడతామండి. సంవత్సరం చాలా మంచి అనిపించింది. ఈ రోజు ఇలా బతుకున్నంటే కారణం ఆమెనే. ఎందుకంటే నేను చాలా కష్టాలతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన. నెక్స్ట్ జాతర వరకు నా కష్టాలన్నీ పోవాలని మా సార్ నేను కలిసి మొక్కుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చాలా అద్భుతంగా ఆనందంగా ఇంత హ్యాపీగా దర్శనం చేసుకున్నట్టే కారణం కూడా ఆమెనే. మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి పస్రా గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. మేడారం జాతరలో కోళ్ల ధరలు కొండెక్కాయి. తొలి 2 రోజులు కోడి కేజీ 150 రూపాయలకు విక్రయించారు. చాలా దుకాణాల్లో కోళ్లైపోవడం, సరఫరా లేకపోవడంతో ధర పెంచేశారు. కోడి కేజీకి 500 రూపాయలకు విక్రయించారు. భారీగా ధర ఉండడంతో చాలా మంది చికెన్ సెంటర్ల నుంచి వెనుదిరిగారు. కొంతమంది మేకలు, గొర్రెల మాంసం కొనుగోలు చేశారు. జాతరకొచ్చిన 2 భక్తులు గుండెపోటుతో మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతుల్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి, విజయవాడకు చెందిన సాంబయ్యగా గుర్తించారు.